शतभूता शतांकुरा सर्वगम भरतु मे पापं दूर्णः विश्वप्रणाशिनी प्रसादम्। प्रधानमंत्री नरेंद्र मोदी 71వ జన్మదినం సందర్భంగా రావివల్స ఎండల మల్లికార్జున దేవాలయంలో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పేరిట అభిషేకం జరిపించి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతు ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో జరిగింది। టెక్కలి నియోజకవర్గంలో ప్రజలకు కేంద్ర పథకాలు తెలియపరచడానికి పథకాల పట్టికను రాష్ట్ర కార్యదర్శి శవ్వాన ఉమామహేశ్వరి ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో దోమన శ్రీనివాస్, శ్రీకృష్ణ దేవరాయలు, సూర శ్యామలరావు, చంద్రవదన తదితరులు పాల్గొన్నారు। సేవా సప్తాహం 4వ రోజు 17వ తారీఖు అయినటువంటి సెప్టెంబర్ 17వ తారీఖున నరేంద్ర మోడీ గారి జన్మదినం 71వ వసంతంలోకి విచ్చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మరింత బలోపేతం చెంది మరింత శక్తియుక్తులా భగవంతుని ప్రసాదించి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కని విని ఎరుగని రీతిలో భారతదేశాన్ని ప్రపంచ శిఖరాలపై ఎగురవేస్తున్నటువంటి రెపరెపలాడిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆరోగ్యము ఆయుష్ నిండు నూరేళ్ళు ప్రసాదించమని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఈ సేవా సప్తాహం సేవా కార్యక్రమాలకు సంబంధించి 14వ తారీఖున మొదలైనటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి మహిళా పారిశుద్ధ్య కార్మికులకి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున వారికి పుష్పగుచ్చాలతో సత్కరించి వారికి అవసరమైనటువంటి ఆప్కో చైనేతకు సంబంధించినటువంటి చీరలు కూడా ఇవ్వడం జరిగింది। అదే విధంగా కోటబొమ్మాళి మండలం బంజీర్పేట గ్రామంలో కూడా దళిత వార్డుల్లో పేరుకుపోయినటువంటి మురికిని చెత్తని తొలగించడానికి ఆ గ్రామస్తులతో పాటు పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు వారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో అక్కడ పారిశుద్ధ్యాన్ని నెలకొల్పి వాళ్ళకి అవసరమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో రోగాలకు గురవుతున్నటువంటి సందర్భంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆ ప్రజలకి తెలియపరిచి వారికి శానిటైజర్లు మాస్కులు తదితర వస్తువులను వాళ్ళకి పంపకం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో 13వ పార్లమెంటుకి ప్రధానమంత్రిగా చేపట్టిన పదవి చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్నో ఎనలేనటువంటి పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది। ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రధానమంత్రి స్థాయిలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతి పథకానికి కూడా అతని స్వార్థ బుద్ధితో మోడీ పథకం అని గాని భారతీయ జనతా పార్టీ పథకం అని గాని లేదా భారతీయ జనతా పార్టీని సంస్కరించి దీన్ని స్థాపించినటువంటి దీన్ దయాళ ఉపాధ్యాయ గారు లాంటి వాళ్ళ పేర్లు గాని అతి తక్కువ స్థాయిలో వాళ్ళ పేర్లు పెట్టి మిగతా కార్యక్రమాలన్నిటికీ కూడాని రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి అనేటటువంటి అంశానికి విలువనిచ్చి ప్రతి పథకానికి కూడాని ఇంచుమించుగా ప్రధానమంత్రి అనే పేరు పెట్టారు కానీ ఆయన స్వతహాగా ఆయనకున్నటువంటి పేరు కానీ వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు కానీ వాళ్ళ భార్య పేరు కానీ తల్లి పేరు కానీ పెట్టుకున్నటువంటి అంశాన్ని యావత్ ప్రపంచం గమనిస్తుంది। ప్రత్యేకించి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు కొనసాగుతున్నాయో ఇంకా విషయావగాహన లేకుండా విషయావగాహన ఉన్నా సరే లేనట్టు నటించి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ ధోరణి పూర్తిగా తెగనరకాలని అందులో గడిచిన 2014 అంటే మనకి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి కూడా పసుపు రంగు పులిమి వక్రీకరించి దాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలకి అర్థం లేని అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒడిగడితే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఏదో పొడి చేస్తాను రాష్ట్రానికి పీకేసి ఏదో చేసేస్తాను ప్రజలకు ఉద్ధరిస్తాను అన్నటువంటి వ్యక్తి కూడా అదే బాటలో నడుస్తున్నారు। అంగన్వాడీ కోసం వెచ్చించిన ప్రతి నయా పైస కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అంశం అనేది గుర్తు చేసుకుంటూ అలాగే ప్రధానమంత్రి ఆవాస యోజన ఈ పథకం కిందని ప్రవేశపెట్టినటువంటి ఎలర్ట్ చేసినటువంటి ఇళ్ళు అయితే దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు పూనుకుంటే
ఈ రాష్ట్రానికి వచ్చేసరికి దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుదేశం హయాంలో ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా 100,000 రూపాయలు దాటించి అందనటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి వచ్చేసరికి ఇంతవరకు ఇళ్లు కట్టిద్దాం అనేటటువంటి ఆలోచన కూడా లేదు. పేదవారిని పేదవారుగానే విడిచిపెట్టేస్తున్నారు. మిగతా కార్యక్రమాల్లో కుల రాజకీయాలకి తెరలేపి వారి కులం అంటే వాళ్ళ కులం కంటే మా కులం గొప్పది, మా కులం కంటే వాళ్ళ కులం చిన్నది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ధోరణిలోనే రాజకీయ ధోరణిలోనే కుల ధోరణిలోనే పరిపాలన సాగిస్తున్నారు. కానీ ప్రజల కోసం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేద్దాము, వాళ్ళకి కనీసం అవసరమైనటువంటి వసతులు కల్పిద్దాం అనేటటువంటి ఆలోచనను విస్మరించి ముందుకు సాగుతున్నారు. అదేమంటే ప్రతి ఒక్క కార్మికుడికి కానీ, ప్రతి ఒక్క చేతి వృత్తుల వాళ్ళకి కానీ, లేదా మిగతా ప్రాంతాలకు సంబంధించి కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఊరకనే కూర్చుని పెట్టి డబ్బులు ఇస్తున్నాం కదా అనేటటువంటి అంశాన్ని మాత్రం పెద్ద ఎత్తున హెడ్డింగ్స్తో తీసుకుని పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్స్ పెట్టి మరి కరపత్రాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. అయితే ఈ వాస్తవిక పరిస్థితి ఏంటి అనేది తెలియపరచడానికి ప్రధానమంత్రి గారు 14వ పార్లమెంటులో కూడాని ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం 370 ఆర్టికల్ని ఆయన రద్దు చేసినటువంటి పరిస్థితి, జమ్మూ కాశ్మీర్ మన భూభాగాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈ దౌర్భాగ్యం ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు, ప్రత్యేకించి వివరించక్కర్లేదు. అలాగే రామ జన్మభూమి ఎన్నో సంవత్సరాలుగా వెనకబడిపోయినటువంటిది, ఈ రామ జన్మభూమి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి అధోగతి పాలు చేసినటువంటి అంశం ఈరోజు ప్రతి భారతీయుడు కూడా గ్రహిస్తున్నాడు. అయితే ఆయన ప్రవేశపెట్టిన సుమారు ఇప్పటికి 163 పథకాలు 13వ పార్లమెంటు 14వ పార్లమెంటులో ప్రధానిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికి 163 పథకాలను ప్రవేశపెట్టి ప్రజారంజకంగా భారతీయులను ఆదుకుంటున్నటువంటి ఈ సమయంలో రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పథకం ఎవరు ప్రవేశపెట్టారో తెలియనటువంటి దుస్థితిలో ఇవాళ ప్రజలకి నెట్టేసి పాలిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు మాత్రం వాళ్ళ మనుగడ కోసం లేనిపోని ప్రయాసలు పడుతున్నాయి. అయితే నిజం నిగ్గు తేల్చే పరిస్థితి వచ్చిన రోజు ఇదే ప్రజానీకం సరైనటువంటి బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు, పథకాలు ఏవైతే చేశారో వాటిలో ఒక 32 పథకాలని ప్రత్యేకించి ఈ బ్యానర్పై ముద్రించి దీనిని టెక్కలి నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామాలతో కలిపి ప్రతి గ్రామంలో కూడాని దీన్ని ప్రవేశపెట్టడానికి, ఈ బ్యానర్ని ప్రవేశపెట్టడానికి పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా సేవా కార్యక్రమానికి అద్దం పట్టే అంశం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకించి ఇటీవల రాష్ట్ర బాడీలో పదవి చేపట్టి కార్యదర్శిగా శివాని ఉమామహేశ్వరి గారు చేపట్టినటువంటి పదవిని ఇంకోసారి అభినందిస్తూ, అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఈ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన జిల్లా కారణంగా ఒక ముఖ్యమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించి సేవా తత్పరులైనటువంటి వ్యక్తులు, మహిళలు అయినటువంటి శర్వాన ఉమామహేశ్వరి గారికి అవకాశం ఇవ్వడం పట్ల యావత్ భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. మేము కూడా ఎంతో సంతోషంతో ఈరోజు ఆవిడ హస్తాల మీదుగా, చేతుల మీదుగా ఈ బ్యానర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏదైతే మేము చేస్తున్నామో, ప్రజల్లోకి ఈ పథకాలను తీసుకెళ్తున్నామో, ఖచ్చితంగా ఇది సేవా తత్పర్యంతో కూడుకున్నటువంటి అంశంగా భావించి ఈ సేవా సప్తాహం సందర్భంగా ఈ బ్యానర్ని లాంచ్ చేయడం జరిగింది.